అబ్బా ఇంట్లో బాగా బొమ్మలు ఉన్నాయి, అమ్ముకుంటే మస్తు పైసలు అత్తే, పోయి మా నాన్నమ్మని అడుగుతా. ఏం లేదే, బిస్కెట్లు తినుకుంటే మరి చింత చెట్టు చింతకాయలు ఎన్ని కాసినయ్యాడు అని లెక్క పెడుతున్నా. సరే గాని నీకేం పని పడ్డది నాతోటి? ఎప్పుడు నాతోటి లొల్లె పెట్టుకుంటావు కదా. ఇప్పుడు నేను లొల్లి పెట్టుకోడానికి రాలేను. మరి ఏం పని పడచ్చునివి నాతోటి? ఒకటి అడుగుతా కదా. సరే మరి ఏంటిది అడుగు. బొమ్మలు అమ్ముతా. బొమ్మలు అమ్ముకుంటే మళ్ళీ నువ్వు ఎట్లా ఆడుకుంటావు విశ్రీని? బొమ్మలు అమ్ముకుంటే పట్టని పైసలు వస్తాయి. ఇట్లా తయారైనవండి శ్రీని, బొమ్మలు అమ్ముకొని పైసలు చంపైతా. మీ అమ్మ వచ్చింది అనుకో మన ఇద్దరిని తుక్కు తుక్కు జోపిడిచి పెడుతుంది. ప్లీజ్. సరే కానీ శ్రీని, మన అందులోకి నాకు సగం ఇస్తావా? ఇస్తా అంటేనే అమ్ముకుందు. సరే నాని ఇస్తా. ఓకే డన్. బొమ్మకి ఎంత? 500. 500. అయ్యో గంట రేటా? ఒక 50 తక్కువ ఇచ్చి తీసుకో. పైసలు ఫోన్ పే కొడతా. స్కానర్ లేదమ్మా. ఇంకో నచ్చింది చూసుకో. నచ్చింది. మా ఫ్రెండ్స్ కూడా కొంటా అన్నారు, తీసుకెళ్తా మరి అలాగే. సరే నిక్కీకి ఇక్కడ అగ్గో రేటు ఉన్నాయి, బొమ్మలు తీసుకో. సరే అక్క కొనకొచ్చుకుంటా. ఈ కాల్కి ఎంత అమ్మా? 500. 500. అబ్బా గిడ బొమ్మలు అమ్ముతురు. ఎంత కొట్టమ్మా? ఏది గిరి. అబ్బా నువ్వు ఎప్పుడు ఇట్లా గట్టడే ఎత్తున్నావు తనుడు. ఆ సరే కానీ ఎంత కిట్టావు అది? 500 తీసుకపో. సరే అయ్యి. అబ్బా బొమ్మలు అమ్మితే పట్టాలి పైసలు వచ్చినాయి. మా నాన్నమ్మకి ఇయ్యా నేను. నేనే రోజుకొకటి కొనుక్కుంటా తింటా. ఇప్పుడైతే లాలీపాప్ తిందాం.